కళాశాలలో పెరుగుతున్న హాజరు శాతం, కోవిడ్ భయం నుండి తేరుకుంటున్న విద్యార్థులు. జోరు వానలతో తడిసి ముద్దవుతున్న పెద్దపల్లి. కేంద్ర రాష్ట్ర సర్కార్ల తీరుపై సిపిఎం కామ్రేడ్లు కలెక్టరేట్ వద్ద నిరసన. బంగారం నగలు అమ్ముకొని మధ్యాహ్నం భోజనపు వంటలు చేస్తున్నాం. ధర్నాలో మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఆవేదన. నిబంధనకు లోబడి వినాయక మంటపాలు నిర్వహించాలి. సమావేశంలో తహసీల్దార్, ఎస్ఐ, ఎంపీడీఓ. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాద పాటించాలి. ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల కోసం శానిటైజర్లు అందించిన ఆర్యవైశ్య అఫీషియల్స్ అసోసియేషన్. గాయత్రి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బందికి కరోనా టీకాలు వేసిన రాఘవపూర్ పిఎస్సీ వైద్య సిబ్బంది. పెద్దపంపూరులో ఏవో ఆధ్వర్యంలో పంటల సమగ్ర సర్వే నిర్వహించిన ఏఈఓ. జిల్లా కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న అంబేద్కర్ భవన్ను వెంటనే పూర్తి చేయాలి. బొంకూరి కైలాసం. కోవిడ్ నిబంధనల మేరకే వినాయక మంటపాలను నిర్వహించాలి. సిఐ కోటేశ్వర్.